మనం టెక్నాలజీ మీద రోజురోజుకి ఆధారపడిపోతున్నాం. అది మంచిదా కాదా అనే విషయం పక్కన పెడితే మన నిత్యావసర వస్తువుల్లో మొబైల్స్, గ్యాడ్జెట్స్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. టెక్ గ్యాడ్జెట్స్ మీద ఎంత ఆధారపడి మనం వాటిని సంరక్షించుకోవడంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటానో. మన గ్యాడ్జెట్స్కి పవర్ సప్లై బ్యాటరీస్ నుంచే వస్తుంది. రోజంతా మనం ఈ గ్యాడ్జెట్స్ని వాడి రాత్రి ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి పడుకుంటాం. కానీ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్, దానివల్ల బ్యాటరీ పాడైపోతుందని చాలాసార్లు వినే ఉంటారుగా. అసలు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల నిజంగానే మన బ్యాటరీ పాడైపోతుందో లేదో ఈ వీడియోలో చూద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ యోగి, ద యోగీస్ యూ కెన్ ట్రస్ట్. నేను మీ హోస్ట్ ఆదిత్యని. మరి ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఎర్లియర్ డివైసెస్లో నికిల్ బేస్డ్ బ్యాటరీస్ ఉండే. నికిల్ బేస్డ్ బ్యాటరీస్ ఉంటే మెమొరీ ఎఫెక్ట్ ఉంటుంది. మెమొరీ ఎఫెక్ట్ అంటే ఒక డివైస్ని ఫ్రీక్వెంట్గా 30% ఛార్జింగ్కి పడిపోగానే వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తుంటే దాని లీస్ట్ కెపాసిటీ 30% అనుకొని 30%కి రాగానే బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. కానీ చాలా ఇయర్స్ బ్యాకే నికిల్ బేస్డ్ బ్యాటరీస్ ప్లేస్లో లీథియం అయాన్ బ్యాటరీస్ వచ్చాయి. ఈ బ్యాటరీస్కి మెమొరీ ఎఫెక్ట్ ఉండదు, పైగా ఇవి ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయి. ఇవి చాలా పవర్ని చాలా తక్కువ ప్లేస్లో ఉంచగలవు. దీనివల్లే మన స్మార్ట్ ఫోన్స్ చాలా చిన్నగా, చాలా స్లిమ్గా వస్తున్నాయి. పైగా వీటికి క్విక్ ఛార్జింగ్తో పాటు లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ. లీథియం అయాన్ బ్యాటరీస్ ఛార్జ్ అయ్యే కొద్ది వేడెక్కుతాయి, వేడెక్కే కొద్ది ఛార్జ్ ఫాస్ట్గా అవుతాయి. కానీ ఇవి ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత కూడా ఎక్సెస్ పవర్ వస్తుంటే ఇవి వేడెక్కడమే కాకుండా ఇంకా ఎక్స్పాండ్ కూడా అవుతాయి. ఇదే దీనిలో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఇలా ఎక్కువ హీట్ రావడం వల్ల మీ బ్యాటరీస్ యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా తగ్గిపోతుంది. అలా అయితే నైట్ అంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల లాంగ్ టర్మ్లో మీ బ్యాటరీస్ పాడైపోతాయి అనుకుంటున్నారా? భయపడద్దు, దీనికి సొల్యూషన్ మీ స్మార్ట్ ఫోన్లోనే ఉంది. మన ఫోన్స్ చాలా స్మార్ట్గా తయారయ్యాయి. ఫుల్ ఛార్జింగ్ అవగాలనే ఆటోమేటిక్గా అవే పవర్ని కట్ చేస్తాయి. ఫుల్ ఛార్జ్ అవగాలనే మీ ఫోన్ ఛార్జర్ నుంచి వచ్చే పవర్ సోర్స్ కింద వాడుకొని నైట్ అంతా ఫోన్ ఆన్లో ఉంటుంది. సో ఇంకా మీ ఫోన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి హ్యాపీగా పడుకోండి. ఇంకొక బోనస్ టిప్ ఏంటంటే, రీఛార్జబుల్ బ్యాటరీస్ యొక్క లైఫ్ స్పాన్ సైకిల్స్ మీద డిసైడ్ చేస్తారు. ఒక సైకిల్ అంటే 0 నుంచి 100% దాకా ఛార్జ్ అయ్యే టైం. మీరు మీ ఫోన్ బ్యాటరీని 0% వచ్చేదాకా మరియు 100% ఛార్జ్ అయ్యేదాకా ఉంచితే మీ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ స్పాన్ చాలా త్వరగా పోతుంది. బ్యాటరీ లైఫ్ లాంగ్ రన్లో రావాలి అంటే ఛార్జింగ్ మినిమం 40 నుంచి మ్యాక్సిమం 80 లోపు మెయింటైన్ చేసుకోవాలి. ఈ వేరియేషన్స్లో ఛార్జింగ్ చేయడం వల్ల మీ బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్స్ కంప్లీట్ అవ్వవు. సో తక్కువ లైఫ్ సైకిల్స్ అంటే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.